ఎక్కువ మంది రాముడు వాలి వధ చేయడంలో దోషముంది అని మాట్లాడుతుంటారు. జీవితంలో ఒక్క ధర్మం కూడా పాటించని వాళ్ళు రాముడి ధర్మాన్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నారు. అసలు అర్హత ఉండాలి కదండి ఇక్కడ. అందుకే ఈ ఘట్టం చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోగలిగితే సందేహం మిగల్చకుండా వాల్మీకి ఎలా అందించాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకే అసలు రామాయణం, మూల రామాయణం మనం పట్టుకోగలిగితే రాముడి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ సుగ్రీవుడు వచ్చి పిలిచేటప్పుడు లోపల ఉన్నటువంటి వాలి అప్పుడే మదిర పుచ్చుకోబోతూ ఉంటాడు. వెంటనే సుగ్రీవుడు పిలవగానే మహాకోపంతో పాత్రను పెట్టి బయటకు వెళుతూ ఉంటే వాలి భార్య అనే తార ఒక్కసారి ఆపుతుంది. ఏమిటా తొందర, చూడు ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు అని. మళ్ళీ వచ్చాడంటే ఎందుకు వచ్చాడు, ఎలా రాగలిగాడు ఆలోచించు. అంతేగాని కేవలం ఒంటికి బలం ఉంది కాదని ఎలా బయలుదేరిపోవడమే, అసలు మొదట రావడమే, ఎలా రాగలిగాడు, రెండో మారు మళ్ళీ ఎలా రాగలిగాడు, రెండు ఆలోచించు. నేను వేగుల వల్ల అన్నీ తెలుసుకోగలిగాను సుమా, నాకు తెలిసినవి నీకు చెప్తున్నాను విను అంటుంది వాలితో తార. అంటే ఆమె తెలివితేటలు అంత గొప్పగా ఉన్నాయో చూడండి. రామాయణంలో స్త్రీలు అని చూడగలిగితే రాజనీతి బాగా తెలిసినటువంటి తార మాట్లాడుతోంది ఇక్కడ. అత్యద్భుతమైన మాటలు ఇవి. రామచంద్రమూర్తి అనే మహానుభావుడు సుగ్రీవుని వెనక ఉన్నాడని నాకు వార్త తెలిసింది వేగుల ద్వారా. ఆ రాముని ఆశ్రయించాడు ఇతను. ఆ రాముడు ఎలాంటి వాడో చూశాను. ఆ రాముడు నిర్మలమైనటువంటి ధర్మచరిత్ర కలిగినటువంటి వాడు. రాముడు ఎలాంటి వాడో తార చెప్తాం చూడండి ఇక్కడ అత్యద్భుతమైన మాట. రామః పరబలామర్ది యుగాంతాగ్నిర్వోత్థితః. రాముడు ప్రళయకాల సమయంలో వచ్చే అగ్ని వంటి వాడు, ఎవరూ అతన్ని ఎదుర్కొనలేరు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి హర్తానాం సంశ్రయశ్చైవ యశసశ్చైక భాజనం. అత్యద్భుతమైన మాట చెప్తుంది ఇక్కడ తల్లి. ఆ మహానుభావుడు సాధువులకు నివాస వృక్షం వంటి వాడు. చాలా ఉపమానం అంత బాగుందండి. రాముడు అంటే ఏంటో చెప్తున్నారు. సాధువులకు నివాస వృక్షం అంటే పక్షి ఎగురుతూ ఎగురుతూ అలసిపోతే చెట్టును ఆశ్రయిస్తుంది. అలాగే సత్పురుషులకు ఆశ్రయం అతడు. పక్షి ఒక చెట్టును ఆశ్రయించుకుని కేవలం గూడుని మాత్రమే కాదు ఆహారాన్ని పొందుతుంది, రక్షణను పొందుతుంది. ఎలాగైతే ఆధారాన్ని, ఆహారాన్ని, రక్షణని పక్షి చెట్టును ఆశ్రయించి పొందుతుందో, సత్పురుషులు రాముణ్ణి ఆశ్రయించి ఆధారాన్ని, రక్షణని, పోషణని పొందుతున్నారు. దీన్ని బట్టి రాముడు ఆర్తుల పాలిటి దైవం. ఇది తెలుసుకోవాలి. ఇది గమనించితే అర్థానాం అర్థిహంతారం భీతానాం భయనాశనం ద్విషతాం కాలదండంచ రామచంద్రం నమామ్యహం. అత్యద్భుతమైన రామతత్వం అక్కడ కనబడుతున్నది. అంతేగాని కరుణ చూపించట కరుణామయుడు దయామయుడని ఓ రకమైన వాడు ఏడుస్తూ వీడిని ఏడిపిస్తే ఏం లాభం లేదండి. ఇక్కడ కరుణ ఎలా ఉండాలంటే, ఒక బాధితుడిని రక్షించాలి అంటే బాధించే వాడిని శిక్షించాలి. అందుకే శిక్షించే సమర్థత ఉన్నవాడే రక్షించగలడు. ఇది తెలుసుకోవాలి. దుష్టత్వాన్ని శిక్షించేవాడే శిష్టత్వాన్ని రక్షించగలడు. అందుకే ప్రతాపము ప్రసన్నత రెండిటి కలయికైనటువంటి సంపూర్ణమైన రాజత్వము, ప్రభు లక్షణము, రక్షక లక్షణము రామచంద్రమూర్తి వద్ద ఉన్నది. అందుకే రాముడే ప్రభువు, రాముడే రక్షకుడు. అయితే రాముణ్ణి ఆశ్రయించాలని బుద్ధి ఎవరికి పుడుతుంది? చాలా గొప్పగా చెప్పాడు వాల్మీకి ఒక్కొక్క శ్లోకం. అందరికీ రాముణ్ణి ఆశ్రయించాలని బుద్ధి పుట్టదండి. ఎంత రామాయణం విన్నా రాముడు దేవుడని అని ఆశ్రయించాలని బుద్ధి కొందరికి పుట్టదు. ఎందుకయ్యా అంటే వాడికి సాధు లక్షణం లేదు. ఇక్కడ నివాస వృక్షగా సాధువునా సత్పురుషులకు అయిన నివాస వృక్షం. అంటే ఇప్పుడు ఈ మాట చెప్పడం అర్థమేంటి? సుగ్రీవుడు రాముణ్ణి ఆశ్రయించాడు అంటే సుగ్రీవుడు ఎవరు? సత్పురుషుడు. ఆ చెప్పడం అంత విశేషంగా చెప్తుంది అక్కడ. పైగా ఆపన్నానాం పరాగతి, ఆపదలో ఉన్నవారికి ఆయన పెద్ద దిక్కు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. ఇప్పుడు సుగ్రీవుడు ఆపదలో ఉన్నాడు, అందుకే ఆయన ఆయన ఆశ్రయించాడు. అర్థానాం సంశ్రయశ్చైవ, పీడపడి పొందేవారు బాధితులు అయిన వారికి ఆయన దిక్కు. కీర్తికి ఆయనే ఆధారము, అంటే సత్కీర్తి ఆయన స్వరూపము. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు, ఆయన జ్ఞానము విజ్ఞానము రెండూ ఉన్నవాడు అన్నారు ఇక్కడ. జ్ఞానము విజ్ఞానం అంటే అర్థం ఏంటంటే, శాస్త్రాలు చదవగా జ్ఞానాన్ని తెలుసుకోవడం ఒకటి, ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఒకటి. ఇది ఇక్కడ ఆ రెండూ కలిగినటువంటి వాడు ఆయన. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం. అటువంటి రాముడితో స్నేహం లభించింది సుగ్రీవుడికి. ఆ ధైర్యంతోనే వచ్చాడు ఇప్పటికి రెండు మార్లు. నేను నీకు చెప్పేటువంటి రాజనీతి పరమైన సలహా ఏమిటి అంటే, ఈ భూమి యందు సుగ్రీవుడు కంటే నీకు హితమైన వాడు ప్రియమైన వాడు మరొకడు లేడు. తార చక్కగా చెప్తోందండి. బాలి కేవలం బలగర్వం చేత వినలేదు. ఇది పరిశీలించవలసిన అంశం. అందుకు లాలనో యోహితే భ్రాత
యవీయానేష వానర, అతని తమ్ముడు. తమ్ముడు అంటే కొడుకుతో సమానం. పైగా నీ హితం కోరేవాడు, నీకు ప్రియాన్ని కోరేవాడు, ఎప్పుడూ నీ యొక్క హానిని కోరడు ఆయన. అలా ఉండేవాడు. హానిని కోరేటంత శత్రుత్వం నువ్వు తెచ్చుకున్నావు అతని ద్వారా. అందుకు లాలనీయోహితే భ్రాత, నువ్వు తప్పకుండా అతన్ని లాలించాలి సుమా. నహి తేన సమం బంధుం భువి పశ్యామి కంచనా, అతని కంటే మనకి హితకరమైన బంధువు మరొకడు కనబడడు. అందుకు వైరమే తత్ సముసృజ్య, అతడితో వైరాన్ని విడిచిపెట్టు. తవ పార్శ్వే సతిష్ఠతు, ఇకపై నీ పక్కన ఆయన ఉండాలి అని ఎప్పుడైతే చెప్పిందో ఆ మాట పెడచెవిని పెట్టాడు. నేను ఇప్పుడు అతడితో స్నేహం చేస్తే రాముడికి భయపడి స్నేహం చేసినట్టు. రాముడికి నేనెందుకు భయపడతాను? రాముడు నన్ను చంపేస్తాడనా? రాముడు నన్ను ఎందుకు చంపుతాడు? నువ్వే చెప్తున్నావు కదా ధర్మం తెలుసు ధర్మం తెలుసు అని. అందుకు ధర్మం ప్రకారంగా చూస్తే రాముడు నన్ను చంపడు అన్నాడు. అప్పుడు గొప్ప మాట అంటుంది తల్లి, వ్యాఖ్యాతల అత్యద్భుత మాటను ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ నువ్వు ధర్మం మాట్లాడుతున్నావు, నీకు ధర్మం తెలుసు, రాముడికి ధర్మ సూక్ష్మం తెలుసు అని చెప్తుంది. ఇక్కడ ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. అందుకే ఊరికే ధర్మము ధర్మము అని ఎవరు పెడితే వాళ్ళు మాట్లాడడానికి లేదు. ధర్మానికి అనేక రకాల లోతులు ఉంటాయి. ధర్మ సూక్ష్మం అని దేన్ని అనాలో చెప్తుంది ఇక్కడ తల్లి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ధర్మ సూక్ష్మం అంటే అర్థం ఏంటంటే పై పైన చూస్తే అధర్మంలా కనబడుతుంది, కానీ నిజానికి అది ధర్మమై ఉంటుంది. దానికి ధర్మ సూక్ష్మం అని పేరు. ధర్మ సూక్ష్మం అంటే ఇది అర్థం. పైకి అధర్మంలా కనబడుతుంది కానీ నిజానికి ధర్మం, దానికి ధర్మ సూక్ష్మం అన్నారు. అందుకే పై పైన ఆలోచించే వాళ్ళు, లోతుగా ఆలోచించలేని వాళ్ళు ఇప్పుడు రాముడు చేసేది అధర్మం అంటారు. కానీ కాస్త లోతుగా ఆలోచించి రాజనీతి తెలిసిన వాళ్ళు, ధర్మము తెలిసిన వాళ్ళు మాత్రం ఇది ధర్మమే అంటారు. అది ధర్మ సూక్ష్మం అంటే. అందుకు నువ్వు ధర్మ ప్రకారంగా అనుకుంటున్నావు, రాముడు ధర్మ సూక్ష్మం తెలుసు, ఇది తెలుసుకో. అందుకు నువ్వు ఎలాగైనా సరే నీ తమ్ముడిని చేరది, దీన్ని బట్టి రాముడికి కూడా మిత్రుడు అవుతావు. ఇది చెప్తున్నది మంచి రాజనీతిని బోధించింది తారా. కానీ పెడచెవన పెట్టాడు, నేను యుద్ధానికి వెళ్తాను, అతన్ని ఎలాగైనా యుద్ధం చేస్తాను, పక్కకు తప్పుకో అని బలవంతంగా ఆమెను తోసి యుద్ధానికి సిద్ధమై వెళ్ళాడు. ఇప్పుడు యుద్ధం మొదలవు.